ఇక్కడ వచ్చేసి చపాతీలు చేస్తుంది ఫ్రెండ్స్. చపాతీలు సూపర్ వంగుతాయి మా మడత చపాతీ చూడండి, సూపర్ అంటే సూపర్ వంగుతాయి. ఆల్మోస్ట్ ఇంత ముందు ఒకటి పొంగింది, ఇది అదే అప్పుడు వీడియో తీయలేదు నేను. ఇప్పుడైతే ఇది చూడండి ఎట్లా వంగుతాయి అంటే అట్లా వంగుతాయి, సూపర్ సూపర్గా వంగుతుంది చూడండి. పొంగుతుంది పొంగుతుంది చూడండి చూడండి. మన మడత చపాతీలు అన్నీ ఇలాగే వంగుతాయి అన్నమాట. ఇప్పుడు మర్రేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటాయి. ఇట్లా వేసుకుంటే తొందరగా కలిపోతాయి. ఇందులోకైతే పప్పు వేసాను, పెసరపప్పు టమాటా అండ్ పెసరపప్పు టమాటా కొద్దిగానే ఉందన్నమాట. ఈవినింగ్ మార్నింగ్ చేశాను పప్పు అయితే మార్నింగ్ చేశాను. ఇంకా పప్పు కొద్దిగా ఉందని చెప్పేసి ఎగ్స్ అయితే తెప్పించాను. ఎగ్స్ అన్నాను, ఎగ్స్ ఫ్రై చేస్తానన్నమాట. పప్పు ఉంది కొద్దిగా, కొద్దిగా ఎగ్ చపాతీలు ఉంటే నాకు చాలా చాలా ఇష్టం అండ్ మెత్త సాఫ్ట్గా ఉంటాయి. నేను చేసే చపాతీ అయితే సాఫ్ట్గా మెత్తగా బాగుంటాయి. ఇది కూడా చాలా మంచిగా ఉంటుంది చూడండి. ఇప్పుడు అదే మనం ఒక్క మడత చపాతీ చేసుకున్నాం అనుకోండి, ఒక వరుస, అది అస్సలే పొంగదు, పొంగుతుంది కాకపోతే గట్టిగా ఉంటాయి అవి, కొద్దిగా ఇవి మెత్తగా ఉంటాయి. డాడీ డాడీ ఐస్ క్రీమ్ ఎక్కుతున్నాను. ఎగ్ ఫ్రై అయితే చేస్తా ఉన్నాను, చపాతీ చేయడం అయిపోయింది. గ్యాస్ అంతా మన పిండి చపాతీ పిండి పడ్డది అనమాట. ఇంకా ఇప్పుడైతే చపాతీలు అయితే వేసేస్తా ఉన్నాను. కొద్దిగా ఆనియన్ ఉడకని ఇప్పుడు చెప్తాను. పసుపు అయితే వేసుకున్నది ఫ్రెండ్స్ చూడండి. మిక్స్ 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 చేయాలి. నిన్ననే కడిగిన గ్యాస్ ఇంత లస్సీ లెస్ అయిపోయింది. ఇవన్నీ కొట్టాలా? త్రీ కొట్టాలి. ఎగ్స్ కొట్టేశాను. ఎగ్ ఫ్రై అంటారు, ఎగ్ దప్పడం అంటారు. అది రౌండ్ గా పడ్డది, అది రౌండ్ గా వల్లే. వావ్ పట్టది, సూపర్ సూపర్ సూపర్. చపాతీ ఎగ్ ఫ్రై ఎగ్ అయితే ఫ్రై అవుతుంది. నెత్తికి ఆయిల్ పెట్టుకుందాం అని చెప్పేసి నెత్తి అయితే చూసుకోలేదు. చిందరవందనకు ఉన్నది ఉండొచ్చు, నెత్తి అయితే ఆయిల్ పెట్టుకుందాం అని చెప్పేసి ఇట్లే కుక్ వేసుకున్నాను అనమాట. కొద్ది ఫ్రై అయినాక తిప్పేద్దాం వాటిని. అయ్యో చపాతీలోకి బాగుంటుంది ఇట్లా అండ్ రైస్లో కూడా బాగుంటుంది. చపాతీ ఇది నాది, ఇది టోనిక్. ఇందులో టమాటాలు కూడా వేసుకోవచ్చు. టమాటా వేసుకుంటే ఏంటంటే కొద్దిగా నీరు నీరు ఉంటుంది అన్నమాట, కర్రీ బాగుంటుంది అన్నమాట. ఇది చాలాసేపు ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఇలా మన బురుగలేకి వస్తుంది అనమాట. బురుగు వచ్చేదాకా అంటే బురుగు అంటే నురుగు నురుగు అట్లా వచ్చేదాకా నేర్చుకుంటే మనం ఈవినింగ్ స్నాక్ లెక్క కూడా తినచ్చు దీన్ని. అట్లొకసారి మీకు ట్రై చేసి చూపిస్తా, కాకపోతే అన్నంలోకి పనిచేయదు. అట్లయితే ఓన్లీ స్నాక్ కిందనే కొన్ని ఆనియన్ కట్ చేసుకొని ఆ ఫ్రై దాంట్లో వేసుకొని తింటే మస్తు ఉంటుందా. అబ్జానా మమ్మీ
కారం వేస్తాం. అప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా, ఫ్రై రెడీ. దీన్ని ఎక్కువసేపు ఫ్రై చేసుకున్నాం అనుకో ఈవినింగ్ స్నాక్ కింద కూడా పని చేస్తాయి, చాలా బాగుంటుంది. అసలు ఇంకా రెడీ ఎగ్ ఫ్రై అండ్ చపాతి. ఐ విల్ ఈట్. ఫిష్ పేపర్ కప్పపోయిన కచ్చిపుండే చపాతీల మీద కప్పేది కచ్చిపారు ఎక్కడో అయింది రూమ్ మారినప్పుడు. ఇది చిల్లర అందరూ వేసినట్టున్నాడు అది ఎక్కడో పోయింది, తీసుకురావాలి. అది 10 రూపీస్ షాప్లో తీసుకొచ్చినాం ఎగ్ ఫ్రై రెడీ. రెడీ ఐ బిలీవ్.